హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రిచి ఛానల్. ఈరోజు రిచి ఛానల్లో ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా తయారు చేసుకునే మలేదా, దీన్ని పెళ్ళిళ్ళలో చాలా స్పెషల్గా తయారు చేస్తారండి. దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకుని కొద్దిగా ఉప్పు కొద్ది వాటర్తో పిల్లలు కలుపుకోవాలి. కలిపిన మీరు పూరి పిండిని చిన్న చిన్న ముద్దలకి సమానంగా చేసుకుని పూరిలో వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పొడిలా చేసుకోవాలి మెత్తగా. ఈ మలేదాలోకి ఎండు కొబ్బరి ఈ విధంగా తురుముకోవాలి. ఎండు కొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్మిస్, కొద్ది నెయ్యి వేసుకుని వీటిని లైట్గా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో మిక్సీ పట్టించుకున్న పూరి పిండి పొడి, యాలకుల పొడి, ముందుగా వేయించి ఉంచుకున్న కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇది పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్గా ఉపయోగపడుతుందండి. ఈవినింగ్ కింద ఈ విధంగా స్నాక్స్ కింద చేసి పెట్టనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో కొంచెం పంచదార వేసుకోవాలి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ పంచదార వేసుకుని దాంతో కలిసేలా బాగా కలుపుకొని దీన్ని రెడీ చేసుకోవడమేనండి. అంతే ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండి మలేదా రెడీ అయిపోయింది. చూసారుగా, ఇది చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మీరు కూడా దీన్ని ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్ చేస్తారనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకున్నప్పుడే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.